నాటుకోడి చికెన్ కర్రీ చేసేసుకుందాం ఈరోజు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద ఒక రెడ్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరు చూసేయచ్చు. అండ్ దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈసారి స్పెషల్ ఏంటంటే నాటుకోడిలోని గుడ్లు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. నాటుకోడి పీసెస్నన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా దాంట్లోకి కావాల్సినవి ఆనియన్స్ సన్నగా తరిగి అండ్ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర రెడీగా పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కావాల్సినంత ఆయిల్ వేసుకుంటున్నాము. ఇక్కడ ఒక 3 to 4 స్పూన్స్ అనుకోవచ్చు. సో ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇందులో మనం జీలకర్ర వేసుకుంటామన్నమాట. సో అవి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత లైట్గా మిక్స్ చేసేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు దాంట్లో వేసేసుకుంటామన్నమాట. కొంతమంది ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుంటారు, కానీ ఇక్కడ మనము సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాము. సో మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత లైట్గా తిప్పుతాము. తిప్పేసిన తర్వాత దీంట్లో మనం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుంటామన్నమాట. సో ఇవి బాగా దగ్గరగా మగ్గే వరకు మనం కాసేపు తిప్పుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సో లాస్ట్లో టేస్ట్ అవి చూసేటప్పుడు కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. సో నీట్గా తిప్పేసి మూత పెట్టేశాను. అవి బాగా మగ్గాలి, లైక్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దగ్గరగా మగ్గాలన్నమాట. ఇప్పుడు దాంట్లో కొన్ని కరివేపాకులు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము, ఒక 2 స్పూన్స్. పేస్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం బాగా కలపాలన్నమాట. ఒక 5 మినిట్స్ బాగా కలిపిన తర్వాత దీంట్లోకి ఇందాక మనం క్లీన్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్, ఆ పీసెస్ అనేవి ట్రాన్స్ఫర్ చేసేస్తాము. ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో మనం ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ గ్రేవీ కన్సిస్టెన్స్ కోసం వేసుకోవచ్చు. సో వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేస్తామన్నమాట. నార్మల్ చికెన్ అయితే తొందరగా ఉడికిపోతుంది, కానీ ఇది నాటుకోడి కదా, సో కొంచెం ఎక్కువ టైం పడుతుందన్నమాట. మామూలుగా ఏం చేస్తారంటే కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేస్తారు, కానీ అలా చేసిన దానికి మనం ప్రాసెస్ చేసిన దానికి చాలా టేస్ట్ డిఫరెన్స్ వస్తుందన్నమాట. సో బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ ధనియాల పౌడర్ అండ్ 2 to 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీరు కారం ఇంకా ఎక్కువ కావాలంటే కూడా టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా బాగా దగ్గరగా అయ్యేంత వరకు మగ్గనిస్తాము. మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత కాసేపు తర్వాత తీసి ఒక గట్టిదనాన్ని చెక్ చేసుకొని ఇంకా ఉడకడానికి ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి బాగా దగ్గరికి మగ్గనివ్వాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరుగుతుంది. సో మూత పెట్టేసాము. సో బాగా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసి బాగా మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు దాంట్లో కొంచెం మసాలా పౌడర్ వేస్తామన్నమాట. ఒక 2 స్పూన్స్ మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిస్తాం. బాగా ఉడికిపోయిందన్నమాట. ఇప్పుడు దాంట్లో మనం కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఫ్లేవర్ బాగా పట్టే వరకు మూత పెట్టేసి ఉంచుతాము. దాని తర్వాత మనం ఫస్ట్ గుడ్లు చూపించాను కదా, ఆ గుడ్లు ముందే వేస్తే ఏంటంటే మొత్తం పేస్ట్ పేస్ట్ అయిపోతుంది. సో మొత్తం ఉడికిన తర్వాత ఆ వేడికి ఆ గుడ్లు అనేవి వేసేస్తాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడికి అవి ఉడికిపోతాయి అన్నమాట. సో ఫైనల్లీ మనకంతా కర్రీ రెడీ అయిపోయింది. అయితే చాలా చాలా బాగా వచ్చిందన్నమాట నాటుకోడి కర్రీ. రెసిపీని మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చింది అనేది. సో ఇలాంటి అద్భుతమైన రెసిపీస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.